ముస్లింలకు మక్కా ఎట్లానో హిందువులకు కాశీ పుణ్యక్షేత్రం అట్లాగా. దాన్ని మినహాయించి దేశంలో 33 కోట్ల దేవతలు, అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నా కూడా సాహసయాత్రలుగా 2-3 పుణ్యక్షేత్రాలను దర్శించడానికి ఒక టైంలో దర్శించాల్సిన పుణ్యక్షేత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిని దర్శించడానికి దేశంలోని ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని ఆస్తికులు చాలా ఆరాట పడతారు, ఉత్సాహించబడతారు, భక్తి శ్రద్ధలతో ఆ దేవాలయాలు సందర్శించుకుందాం అనుకుంటారు. అట్లా మనకు ఉత్తర భారతదేశంలోని ఒకటి అమర్నాథ్ యాత్ర కొంచెం దుర్లభమైన, చాలామంది ఇప్పుడు ఈ మధ్యన టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు పెరగడం, వాళ్ళు ఏర్పాట్లు చేయడం, వసతులు కల్పించడం, దాంతోపాటు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున తీవ్రవాద చర్యలను ఒక రకంగా ఎదుర్కొంటూనే ప్రకృతి దాన్ని కూడా ఎదుర్కొని మరి యాత్ర సఫలీకృతం కావడానికి మరి జూలై చివరిలో మొదలై ఆగస్టు మధ్య వరకు జరిగే 48 రోజులు జరిగే యాత్రలో వేల మైలాది మంది మరి రిజిస్ట్రేషన్ చేసుకుని పోతుంటారు. అట్లాగే చార్ధామ్ యాత్ర, అన్నిటికన్నా క్లిష్టతరమైంది మనకు మానస సరోవరం యాత్ర. ఈ మూడింటి పట్ల ప్రజలకు ఆసక్తి ఉంది. మానస సరోవరం అయితే కొంచెం ఖర్చు ఎక్కువైనా సరే కొందరు చూడగలుగుతున్నారు. చార్ధామ్ యాత్ర కానీ అమర్నాథ్ యాత్ర కానీ చాలామంది వెళ్ళడానికి వీలుగా ఉన్నది, ఎక్కువ మంది వెళ్ళగలుగుతున్నారు. అట్లా చూసుకుంటే మరి మొన్న జూన్ 30న ఈ అమర్నాథ్ యాత్ర మొదలైంది. సరిగ్గా 10 రోజులు నిండకుండానే మరి పెద్ద విషయాలు చోటు చేసుకుంది. అక్కడ అమర్నాథ్ యాత్రకు నేను 2 సార్లు వెళ్ళాను. 2 సార్లు కూడా మంచి ప్రకృతి కరుణించింది, సురక్షితంగా మేము భార్యాభర్తలు రాగలిగాం. కానీ బస్సులు లోయలో పడ్డం, ఇట్లాంటివన్నీ కూడా మానవ తప్పిదంతో లేకుండా రోడ్డు తప్పిదంతో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అమర్నాథ్కి వెళ్ళినా కూడా, చార్ధామ్ యాత్రకు వెళ్ళినా కూడా. గతంలో కేదార్నాథ్ యాత్రలో అపశుద్ధి వేలాది మంది చనిపోయారు, అప్పుడు ప్రకృతి ప్రకోపించి వరదలు వచ్చినాయి. అట్లాగే ఇవాళ జూలై మరి 8 నాడు సాయంత్రం 5:30కి మనకు మన అమర్నాథ్ శివలింగం పక్కనే ఉన్న పెద్ద కొండ నుంచి నీళ్లు ధారాపాతంగా రావడం, దాని కారణం ఏమిటంటే ఈ ఫ్లాష్ క్లౌడ్స్ అంటాం, అంటే అప్పటికప్పుడు వర్షం కుండకపోతే వర్షం అంటాం, అంటే మేఘం మీద పడ్డదా అన్నంత వేగంగా 1/2 గంటలో 15-20 సెంటీమీటర్ల వర్షం పడ్డాం. దాంతో కొండల మీద పడ్డ వర్షం అంతా కూడా ఒకేసారి మరి ఆ గుడారాన్ని కొట్టుకుపోతూ శివలింగం ఉన్న గుహ పక్క నుంచి పెద్ద ఎత్తున వరద రావడం, అందులో చాలామంది కొట్టుకుపోయారంటున్నారు. ఇప్పటికీ 10 మంది మృతదేహాలు లభించారంటున్నారు. గంటకు సంఖ్య పెరుగుతుంది. ఏదేమైనా సరే, ఈ ఎన్ని జాగ్రత్తలు పాటించినా మనం పులి నోట్లో వేలు పెట్టినట్టు అక్కడికి పోవడం, ఎందుకంటే మరి అక్కడ పహల్గామ్ నుంచి 48 కిలోమీటర్లు నడవాలి, అది చాలా ప్రమాదకరమైన రహదారి కూడా. అట్లా మన ఒక్కొక్క చోట హాల్ట్ అవుతూ సుమారు 2 రోజులు అక్కడ చేరగలుగుతాం. అదే బాల్తాల్ నుంచి మాత్రం కేవలం 5-6 గంటల ప్రయాణంలో మనకు గుర్రాల గిరి చేరొచ్చు. ఆ రకంగా 16 కిలోమీటర్లు ఉంటుంది కనుక అక్కడి నుంచి భక్తులు రోజుకు లిమిటెడ్ భక్తులు, ఎంతమందిని అనుమతించాలి అంతమంది అనుమతిస్తున్నారు. అక్కడ క్రౌడ్ కాకుండా ప్రతిరోజు ఇంతమంది పోవాలి, అంతమందికి అన్ని రకాల పరీక్షలు చేయడం, ఇక్కడి నుంచి సర్టిఫికెట్ ఇవ్వడం, వాళ్ళకు ఆరోగ్యకరంగా సరిగ్గా ఉన్నారని. అక్కడికి వెళ్ళాక కూడా ఏ రోజు వారికి దర్శనం టైం ఉందో అంతకన్నా ఒక్కరోజు ముందు మాత్రమే అక్కడికి పంపించడం, ఇట్లా అనేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా తీవ్రవాదులు భక్తులను చంపిన సందర్భాలు ఉన్నాయి, బాంబులు వేసిన సందర్భాలు ఉన్నాయి, కాల్పులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా తట్టుకోవడానికి అదనపు మిలిటరీ బలగాలతో పెద్ద ఎత్తున రక్షణ చర్యలు తీసుకుంటుంది ఇండియా గవర్నమెంట్. కనుక ఈ ఎన్ని రక్షణ చర్యలు తీసుకున్నా ప్రకృతి ప్రకోపించడం వల్ల వచ్చిన దాన్ని ఎవరు కాపాడలేరు. ఇవాళ అదే జరిగింది. ఎన్నోసార్లు ఆ లోయలో ఇటుపక్క అటుపక్క టెంట్లు వేసుకొని ఎప్పుడు ఉంటారు, కానీ ఈసారి ప్రమాదం పైనుంచి ముందుకు వచ్చింది. కేవలం 1/2 గంట 2 నిమిషాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదు కావడం, దాంతో వరదలలో కొందరు కొట్టుకోవడం జరిగింది. ఏదేమైనా సరే, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్నిసార్లు ఇప్పుడు ఇటీవల ఈ వాతావరణ మార్పులు కూడా దీనికి దోహదపడుతున్నాయి అనుకోవచ్చు. అంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా వర్షాకాలంలో వర్షాలు పడడం లేదు, ఎండాకాలంలో ఎండలు కొట్టడం లేదు. అట్లా వర్షాలు కూడా ఒక క్రమబద్ధంగా వరుసగా ముసుర్లు మనం గతంలో చూసాం, చవితి ముసుర్లు, దీపావళి ముసుర్లు ఇట్లా పడేటివి. కానీ ఇప్పుడు అట్లా కాదు, పడితే ఒకేసారి పడ్డం, లేకపోతే మొత్తం అనావృష్టి అతివృష్టి ఈ రెండు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ప్రకృతి విపత్తుల భాగంగానే జరిగిందని నేను అనుకుంటున్నాను. అక్కడ ముఖ్యంగా ఒకేసారి ఎక్కువ మంది క్రౌడ్గా అయ్యే అవకాశం ఏం లేదు, కానీ వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. అక్కడ
ఇప్పుడు ఎండాకాలం నడుస్తుంది, అక్కడ ఎండాకాలం కనుకనే మంచు పెద్దగా మండదు. ఆ గడ్డగట్టి మంచు మన శివలింగ రూపంలో దర్శనమిస్తుంది కనుక గుహ లోపల ఉంది కనుక ఆ వాతావరణానికి ఇంకా అది స్ఫటిక రూపంలో మంచు స్ఫటిక రూపంలో ఉందని అది మెల్లమెల్లగా కరుగుతూ మనకు ఎండాకాలం ముగిసే కల్లా అక్కడ మొత్తం కరిగిపోతుంది, లింగం కనపడదు. రోజు రోజు లింగం చిన్నదవుతుంది, అంటే మంచు కరిగిపోతుంది, మంచు లింగం కనుక మంచు కరిగిపోతుంది. ఆ రకంగా మరి మొత్తం ఈ యాత్రలో మరి ఈ 10 రోజుల యాత్రలోనే ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం, ఇంత పెద్ద విపత్తు సంబంధం జరిగింది. ఇక ముందు అలాంటి జరగకుండా ఉండాలని కోరుకుందాం. అక్కడి నుంచి ఇప్పుడు అక్కడికి వెళ్ళిన భక్తులలో మరి భక్తులు సురక్షితంగా రావాలని కోరుకుందాం. ప్రకృతి ప్రకోపిస్తే ఏమవుతుందో చాలా ఉదాహరణలు మనకు ఉన్నాయి కనుక మరి ప్రకృతి ప్రకోపించకుండా మన మానవ బాధ్యతగా మనం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. పర్యావరణాన్ని నాశనం చేయొద్దు, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, చెట్లను కాపాడుకోవాలి. ఇదంతా మనం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చేయాల్సి. ఇంత చేసిన ఒక్కోసారి ఈ ప్రకృతి ప్రకోపించినప్పుడు పోయినసారి కాలంలో ప్రపంచవ్యాప్తం ముంచి 2 సంవత్సరాలు మనం బయట పోకుండా చేసింది. అట్లానే ఇవి కూడా ఈ భూకంపాలు కానీ వరదలు కానీ అగ్ని ప్రమాదాలు కానీ ఎక్కడికో అధిక పరిమితం అవుతాయి. పరిమితమైన దానిలో కూడా కొంత ముందు జాగ్రత్తలు తీసుకొని ఇవి చేస్తే తప్పనిసరి చాలా ప్రమాదాలు నివారించవచ్చు. కానీ కొంచెం ప్రకృతి ప్రమాదాలను వెంటనే మనం నియంత్రించే అవకాశం మనిషికి ఇంకా లేదు. కనుక ముందు ఫోర్కాస్ట్ అంటే వర్షాలు పడతాయి అని ఊహించడం, అక్కడ ఎండాకాలంలో మన చెడగొట్టు వర్షాలు ఎట్లా పడితే అక్కడ అట్లా పడ్డాయి. కనుక దీనివల్ల ప్రజలు మరణించారు, భక్తులు మరణించారు. వారందరికీ సంతాపం వ్యక్తం చేస్తూ ఆలోచన తరఫున అట్లాగే మిగతా వాళ్ళని సురక్షితంగా తిరిగి రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. లైఫ్ ఇస్ అబౌట్ టు చేంజ్. నో మోర్ 8 ఘంటే నీంద్, నో మోర్ లేట్ నైట్ మూవీస్, నో మోర్ పార్టీస్ విత్ ఫ్రెండ్స్. బిల్కుల్ సహీ కహా తుమ్నే. इसके फ्यूचर के लिए अब नो मोर हॉलीडेज, नो मोर शॉपिंग और नो मोर फिजूल का खर्च. लेकिन अगर इसका फ्यूचर ऑलरेडी सिक्योर्ड हो तो रियली डैडी बने हो, देवदास नहीं जीना छोड़ दूंगा, हॉलीडेज छोड़ दूंगा. स्मार्ट लोगों की क्लियर है प्रायोरिटी, बाकी सब बाद में. क्यूट वाले मेहमान से पहले LIC.